మా సినిమాలు చేసి చేసి తనలో మంచి క్లాస్ హీరో ఉన్నాడనే విషయాన్ని పూర్తిగా మర్చిపోయారు చాక్లెట్ బాయ్ రామ్. ఎనర్జీ మొత్తాన్ని విలన్స్ని లేపేయడానికే వాడేస్తున్నారు. అందుకే కొన్ని రోజులు కత్తులు కటార్లు లేకుండా పూలు అమ్మాయిల వైపు చూడాలని ఫిక్స్ అయిపోయారు ఈ హీరో. చాన్నాళ్ల తర్వాత అదిరిపోయే ఫ్యామిలీ డ్రామా చేయబోతున్నారు రామ్. మరి దానికి దర్శకుడు ఎవరు? రామ్ ను మరీలా మాస్ గా చూడటం కంటే కాస్త క్లాస్ గా చూడటానికి ఇష్టపడుతూ ఉంటారు అభిమానులు. మరి ముఖ్యంగా లేడీ ఫ్యాన్స్ అయితే రెడీ, నేను శైలజలో ఉన్న రామ్ మాకు కావాలంటున్నారు. అయితే కొన్నేళ్లుగా యాక్షన్ సినిమాలు మాత్రమే చేస్తున్నారు రామ్. 2018లో హలో గురు ప్రేమ కోసమే తరువాత పూర్తిగా మాస్కే పరిమితమైపోయారు ఎనర్జెటిక్ స్టార్. ఈ స్మార్ట్ శంకర్ తో మాస్ లో మామూలు ఫాలోయింగ్ రాలేదు రామ్ కు. ఈ సినిమా 40 కోట్లకు పైగానే వసూలు చేసింది. ఆ తర్వాత రెడ్ పర్లేదనిపించింది, కానీ భారీ అంచనాల మధ్య వచ్చిన వారియర్స్ కంద ఫ్లాప్ అయ్యాయి. ప్రస్తుతం డబుల్ స్మార్ట్ తో వస్తున్నారు రామ్. ఇది కూడా పూరీ మాక్ యాక్షన్ సినిమానే. త్వరలోనే విడుదల కానుంది డబుల్ స్మార్ట్. డబుల్ స్మార్ట్ తర్వాత కొన్నాళ్లు మాస్ కి బ్రేక్ ఇవ్వాలని చూస్తున్నారు రామ్. అందుకే మిస్ షెట్టి, మిస్టర్ పోలి శెట్టి లాంటి క్లాస్ కామెడీ తెరకెక్కించిన మహేష్ దర్శకత్వంలో ఫ్యామిలీ సబ్జెక్ట్ కు ఓకే చెప్పినట్టుగా తెలుస్తోంది. మైత్రి మూవీ మేకర్స్ ఈ సినిమా నిర్మించే అవకాశం ఉంది. ఏదేమైనా చాలా ఏళ్ల తరువాత రామ్ లోని లవ్ బాయ్ బయటికి రాబోతున్నాడన్నమాట.